पर्यावरण अनुमति इवाले अवकाश पेर धन्यवाद थैंक यू सभा को नमस्कार ना पेर वै चंद्रकेश्वर रेड्डी सामाजिक कार्यकर्ता प्राता मैं कुछ अध्ययन चयन जी मुख्य मन की पर्यावरण प्रभाव ये विधा पड़ती गाली नीर भूमि गुरी मन एक्वाली भूमि की संबंधी विषयते भूगर्भ जल्द को एलाटी मैन वाल इबंध का चूड़वल बाध्यता प्रोपोनेंट गारीदी अदे विधा नीर को इंकुड़ गुंतल एर्पाटु चेयाली नीर पैकी रावडानि कोसम एर्पाटु चेयालनि कोरुतुन्नाम चेट्लनु कूडा बागा पेंचाली अदे विधंगा मनकि एदैते निधुलु उन्नायो सीएसआर सीआर अदे विधंगा डिस्ट्रिक्ट मिनरल फंड ई योक्क रेंडु फंड्लु कूडा एफेक्टेड सीएसआर सीआर फंड एफेक्टेड ग्रामाल्लो एदैते पर्यावरण प्रभावालु पड़ेटुवंटि ग्रामाल्लोने खर्चु पेट्टाली डिस्ट्रिक्ट मिनरल फंड्स अनेटువంటివి అవి కూడా ఎఫెక్టెడ్ గ్రామాల్లో రోడ్లకు బిల్డింగులకు ఖర్చు పెట్టాలని ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే సిఎస్ఆర్ సిఆర్ ఫండ్స్ ప్రొపోనెంట్ గారి దగ్గర ఉంటుంది వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ యొక్క ఫండ్స్ ను ఏది ప్రయారిటీ ఏది ముందు ఖర్చు పెట్టాలో ఏదానికి పెట్టాలని అంశాన్ని ఖర్చు పెట్టాలని నేను ప్రొపోనెంట్ గారిని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఇది ఎక్స్‌పెన్షన్ కి వెళ్తున్నారు ఈ యొక్క మినరల్ వెంకటేశ్వర మినరల్ శ్రీ వెంకటేశ్వర మినరల్ వాళ్ళకు నేను వెల్కమ్ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే ఈ ఎఫెక్టెడ్ గ్రామంలోనే ఎక్కువ మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి ఎందుకంటే ఎంఓఎఫ్సీసీ గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక పరిశ్రమకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఉపాధి ఉద్యోగాలు తప్పనిసరిగా లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది కాబట్టి ఆ విధంగా ఇవ్వాలని నేను ప్రపోనెంట్ గారిని కోరుతున్నాను ఇక మనకు నా యొక్క నినాదం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదాన్ని ఏదైతే ఇక్కడ మైన్ వెంకటేశ్వర వాళ్ళది ఉందో ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మోడల్గా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గర్భం అనేటువంటి గ్రామంను ఎవరైనా వచ్చి విజిట్ చేసినప్పుడు ఇక్కడ మైన్ ఉంది ఈ మైన్ వల్ల అభివృద్ధి కాలువలు కానీ మౌలిక సదుపాయాలు కానీ నీళ్లు కానీ ఎన్నైనా సరే ఎవరైనా పేదవారు ఎవరైనా చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉన్నా ఈ యొక్క ఒక మోడల్గా తీసుకొని ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని వసతులకు కల్పించాలి సిఎస్ఆర్ ఫండ్లో చెప్పేయండి లేదంటే మీ దాతృత్వాన్ని కూడా చాటుకొని బీదవాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిలో పావర్టీ లైన్ ఎవరన్నా ఉంటే వాళ్ళను చూసి మీరు సహాయ సహకారాలు అందించాలి ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే గనిలో పనిచేసేటువంటి వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది ముఖ్యమైనది ఎందుకంటే దీన్ని తప్పకుండా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఈఎస్ఐ ఉంటేనేమో దెబ్బలు అవి తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేస్తారు పిఎఫ్ ఉంటేనేమో వారి యొక్క జీవన ప్రమాణాలు ఆ తర్వాత ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళకు వస్తుంది కాబట్టి కంపల్సరిగా ప్రొపోనెంట్ గారు పర్మనెంట్ ఉద్యోగస్తులకు కానీ లేదా టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఈ రెండు కూడా కల్పించవలసిన బాధ్యత కంపెనీ యజమాన్యం మీద ఆధారపడి ఉంటుంది కంపెనీ యజమాన్యం తప్పనిసరిగా ఆ విధమైన పని చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సీఎం గారు మొత్తం 70 నుంచి 80% స్థానికులకు ఇవ్వాలని చెప్పడం జరిగింది జీవోలు కూడా తయారు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ యొక్క మినరల్ ఫండ్ ద్వారా అదేవిధంగా ట్యాక్స్ రూపంలో అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంఓఎఫ్సిసి వాళ్ళు కూడా తక్షణమే పర్మిషన్లు ఇచ్చి వీళ్లకు ఆదుకొని పరిశ్రమ యజమాన్యానికి చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరుకుంటూనే నేను నాకు ఒక డౌట్ క్వశ్చన్ ఈ యొక్క భూగర్భంలో ఎంత లోతులో గని తీసి ఈ యొక్క మైన్ను చేస్తారు దీని యొక్క సంబంధించిన మ్యాంగనీస్ని ఎలా తీస్తారు ఎంత లోతులో తీస్తారు దాన్ని పూర్తిగా కన్సల్టెంట్ కానీ లేదా ప్రొపోనెంట్ గారు కానీ లోతు నిర్దిష్టమైన ఎంత తీస్తారో ఎందుకంటే ఇందాక ఒక
సార్ గారు చెప్పినట్టు అడ్వకేట్ గారు ఆయన 100 మీటర్లు అన్నాడు అది నాకైతే అంత ఉండదని నా అనుమానము కాబట్టి ప్రొపోనెంట్ గారు నివృత్తి చేయాలని దాని ఖచ్చితంగా లోతు నిర్దిష్టంగా ఎంత ఎంత తీస్తారో చెప్పాలి అలా చెప్పినట్లయితే మాకు కూడా డౌట్ పోతది కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం అదే విధంగా ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు ఇక్కడ అందరూ కూడా బాగుపడతారు కాబట్టి ప్రజలు ఈ యొక్క పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అదే విధంగా ఎంఓఎఫ్సిసికి సిఫార్సు చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంద్రతో విరమిస్తున్నాను నమస్తే అందరికీ ధన్యవాదాలు